ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సత్వరం పరిష్కరించి న్యాయం జరిగే విధంగా తూర్పు గోదావరి జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ నయీం అద్మి తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం కుక్కుటేశ్వర స్వామి గుడి ఎదురుగా నూతనంగా నిర్మించబోవు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నయీం అద్మి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇంత త్వరితగతిన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆధునీకరించిన పిఠాపురం సర్కిల్ సిబ్బందిని, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ నయీం అద్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు కరణం కుమార్, భీమారావు, ఎస్ఏలు శంకర్రావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, రామలింగేశ్వరరావు, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ చాలా పాతది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చీఫ్ ఆఫీస్ తరఫున ప్రపోజల్ కొత్త ప్రపోజల్ చూపిస్తే మనకి ఫండ్స్ వస్తుంది. ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రపోజల్ జరిగింది. ఇది మధ్యకాలంలో ఇప్పుడు వర్షం మధ్యకాలంలో వచ్చే రవి కాలంలో వస్తుంది. మన సిఐ గారు ఎస్ఐ గారు ఇక్కడ చేస్తే టెంపరీగా అరేంజ్మెంట్ ఒక భవన్ పెట్టాము. సో దట్ పబ్లిక్ కానీ మన సిబ్బందికి ప్రాబ్లం లేకుండా ఫాస్ట్ ఒక వారంలో ఈ కట్టడం జరిగింది. అందుకున్న చాలా శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ అగైన్ షోయింగ్ పోలీస్ వర్కింగ్ ఇన్ మోర్ డిఫికల్ట్ కండిషన్. కోవిడ్ గురించి అందరి సమస్యల గురించి చెప్తున్నారు. సో వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ దియర్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంకింగ్ పబ్లిక్ అండ్ మీడియా.